అంటే ఎవరైతే సంప్రదాయ కుటుంబాల్లో పుడతారో వీళ్ళు అని అర్థం దీనికి రెండవ ఆలోచన అవసరం లేదు నాయన ఎందుకని పుట్టుకతోనే సంప్రదాయ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇప్పుడు తండ్రి పూజ చేస్తూ ఉంటాడు బిడ్డ చేస్తాడు తల్లి పూజ చేస్తూ ఉంటుంది బిడ్డ చేస్తాడు ఏవైనా నా జీవితంలో చూసినా కూడాను వాళ్ళు నడిపినటువంటి మార్గంలో రావడం వల్లనే ఇది వచ్చింది ఎందుకంటే మనం పుట్టుకతోనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి చింతన మనకు రాదు కాబట్టి ఎప్పుడైతే అటువంటి సంప్రదాయ కుటుంబాల్లో మనం వస్తామో ఆ మార్గంలో వచ్చినప్పుడు వాళ్ళు పుణ్య మార్గంలో ఉంటారు కనుక మనం కూడా పుణ్యాహ మనం కూడా పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇదొకటి అట్లాగే రాజర్షయ తథ తథ అలాగే రాజర్షయ ఆ రోజుల్లో అంత జ్ఞానం రాజులకు ఉండేది కనుక అట్లా వచ్చింది అది యథా రాజా తథా ప్రజ అంటే వచ్చింది నాయన ఇప్పుడు మనకు అది వేరే రకంగా ఉంది యూసేజ్ కానీ యథా రాజా తథా ప్రజ కాబట్టి రాజులు ఆ విధంగా ఉండేవాళ్ళు ధర్మబద్ధంగా జీవించేటువంటి వాళ్ళు ఇది మనకు అంటే అసలు ఆ మార్గంలోనే వచ్చింది నాలుగవ అధ్యాయం జ్ఞానయోగం యమ్మం అర్జున్ భగవాను వాచ इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् सुचर प्राह, मनुरिक्ष्वाकवे ब्रवीत् एवं परम्पराप्राप्तं इमं राजर्षयो विदुः रजषयः सकाले नेह महत యోగో నష్ట పరంతపా శత్రుతాపన పరంతప అర్జున ఇదిగో ఇది ఇట్లా వచ్చింది అంటే ప్రారంభంలోనే యమం యోగం ఈ యోగం ఏదైతే ఉందో యమం యోగం వివస్వతే ప్రోక్తవాన్ నేను సూర్యుడికి చెప్పాను మొదట ఈ యోగాన్ని సృష్టి ఆదిలో సూర్యుడికి చెప్పాను యమం వివస్వతే యోగం ప్రొక్తవాన్ అహం అవ్యయం అవ్యయమైనటువంటి యోగాన్ని నశించినటువంటి ఈ యోగాన్ని సూర్యుడికి చెప్పాను సూర్యుడు ఏం చేశాడు వివస్వాన్ మనవే ప్రాహ కాబట్టి ఆయన మనువుకి చెప్పాడు సో మను ఇక్ష్వాకవే బ్రవీత్ ఇక్ష్వాకవే అబ్రవీత్ కాబట్టి ఇక్ష్వాకుడికి ఆయన చెప్పాడు రాజుకి కదా ఇక్ష్వాక మహారాజుకి ఇట్లా ఏవం ఈ విధంగా ప్రాప్తం వాళ్ళు గురువులై శిష్యులకు బోధించడం వాళ్ళు గురువులై శిష్యులకు బోధించడం వాళ్ళు గురువులై శిష్యులకు బోధించడం ఈ విధంగా పరంపరా ప్రాప్తం యోగం ఏదైతే వచ్చిందో ఇమం యోగం రాజర్షయ విదోహం కాబట్టి రాజర్షులు ఎవరైతే రాజ్యాల్ని పరిపాలిస్తూ ఋషుల్లాగా ఉన్నారో వాళ్ళకి ఇది తెలుసు కానీ రాను రాను సకాలే నేహ మహత నాయన నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వతంత్రం వచ్చేసింది కనుక ఎవడిపాటికి వాడు జీవిస్తాడు గనక అందులో రాను 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 ఇటీవల కాలంలో మేము ప్రారంభమైనటువంటి రోజుల్లో లేకపోయినా ఈ బుల్లితెరలు ఇవన్నీ వచ్చాయి గనక ఎవడు దోస్తే వాడు మాట్లాడుతూ ఉండాడు గనక యోగో నష్ట పరంత ఈ యోగం నశించిపోయింది ఎందుకని ఇవన్నీ రావడం వల్ల ఈ చలనచిత్రాలు బుల్లితెరలు ఇవన్నీ కూడా రావడం వల్ల ఎవడు దోస్తేవాడు వినడానికి అర్హత లేనివాడు మాట్లాడుతుండేటువంటి రోజులు కనుక ఇవి జ్ఞానం నశించిపోయింది కనుక మళ్ళీ నీకు చెప్తున్న శృతి మందిరంలో కూర్చొని అర్జున్ ప్లీజ్ అండర్స్టాండ్ ఇదే ప్యూర్ నాలెడ్జ్ నాయన రాజర్షయో విధో పూర్వం రాజులకు తెలిసింది అందువల్ల భక్త రాజర్షయ తథ కాబట్టి వాళ్ళకు బాగా తెలుసు ఈ విషయం కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి ఇప్పుడు మనకు అర్థమైపోయింది వర్ణాశ్రమ ధర్మం లేదా జాతి ధర్మం లేదా కులధర్మం లేదా ధనం అనేటువంటి ప్రశ్న లేదా అన్నీ ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు అంటాడు అనిత్యం అసుకం లోకం ఇమం ప్రాప్య స్వమాం అనిత్యం ప్లీజ్ అనిత్యం అంటే క్షణ భంగురం సుఖవర్జితం ఇమం లోకం ఈ లోకం ప్రాప్య దీన్ని పొందిన తరువాత భజస్వ మాం మాం భజస్వ మాం ఈశ్వరం భజస్వ సేవస్వ నన్నే సేవిస్తూ నువ్వు జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి ఇవి మళ్ళీ అక్కడికి పార్థ వ్యపాశ్రిత్య ఆశ్రయం నువ్వట్లా ఆ నన్ను ఆశ్రయించుకోవాలి అంతకన్నా మార్ మార్గం లేదు ఎందుకని లోకం యమం లోకం ఈ లోకం అయినా యమం ఈ లోకం ఏ లోకం మనుష్య లోకం ప్రాప్య ఈ మనుష్య లోకాన్ని పొందే అవసరం నువ్వు ఇక్కడున్నావు ఇప్పుడు అంటే లోక్యతే ఇది లోక అంటే ఏదైతే చూడబడుతూ ఉందో దాన్ని లోకము అన్నారు ఒకటి లోక్యతే ఇది లోక లోకయతి ఇది లోక చూపిస్తూ ఉంది గనక అది లోకం రెండు రకాలు రెండు అర్థాలు లోక్యతే అంటే చూడబడుతూ ఉంది నీ చేత చూడబడుతూ ఉంది నాయన ఈ లోకం అంతే లేదు అంటే నీ చేత చూడబడుతూ ఉందంటే ఇది దృశ్యం ఎద్ృశ్యం తన నశ్యం ఏదైతే కనపడుతూ ఉందో నశించిపోతుంది కనుక ఏ లోకమైతే ఇక్కడ నీకు కనపడుతూ ఉందో ఇది నశించిపోతుంది నువ్వు దుఃఖపడితే కూడా లాభం లేదు ఇక్కడ ఏదైతే దృశ్యంగా ఉందో ఇప్పుడు నేను మీకు కనపడుతున్నాను నాయన నా దేహం నీకు దృశ్యం ముద్రకు కాబట్టి ఈ దృశ్యం అయినటువంటి దేహం ఒకరోజు లేకుండా పోతుంది ఎందుకంటే దృశ్యం కనుక లోక్యతయితే లోక కాబట్టి ఎవరి దేహమైనా పోతుంది మనకి తెలియక దుఃఖపడచ్చు వాస్తవం ఇది మనం అంగీకరించాల్సినటువంటి విత్ విషయము అనిత్యం ఎందుకంటే వికారం చెందుతూ ఉంటుంది లోకం ఏది ఇప్పుడు లోకం రెండు ఒకటి లోక్యతయితే లోక కనపడుతూ ఉంది కదా ఇది ఇది అనిత్యం నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది ఎప్పుడు ఎవరుంటారో తెలీదు ఎప్పుడు ఎవరు పోతారో తెలీదు ఎప్పుడు ఏది మార్పు చెందుతుందో తెలీదు ఏ మాడిఫై అవుతుందో తెలీదు ఇవంతా లోకంలో కనపడుతూ ఉంటాయి రెండవది ఏంటో తెలుసా దేహం దేహం ఈ దేహంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి మనం చూస్తూ ఉన్నాం ఇక ఎంతో కాలం మనం ఉండబోము అనేది మనకు కూడా అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ లోకం శాశ్వతంగా ఉండదు ఈ లోకంలో ఈ దేహం కూడా శాశ్వతంగా ఉండదు ఒక నది మీద వంతెన నిర్మించాడు అంటే ఆ వంతెన మీద మనం నడిచిపోవడానికే కానీ అక్కడ నివాసం ఉండడానికి కాదు ఓకే క్లియర్ అట్లాగే ఈ లోకాన్ని మనకు పరమేశ్వరుడు చూపిస్తూ ఉన్నాడు అంటే లోకయతి ఏమి దీని విషయం తెలుసుకొని మనం దీన్ని దాటిపోవడానికే కానీ ఇక్కడ శాశ్వతంగా ఉండేందుకు కాదు శాశ్వతంగా ఉండేందుకు అవకాశమే లేదు కాబట్టి ఇది ఎక్కడ కూడాను ఈ లోకం ఏదైతే ఉందో ఇది అనిత్యం గనక అసుఖం సుఖవర్చితం సుఖం లేదు ఇక్కడ అంత శోకమే రామ రామ జయ రాజ రామ రామ జయ సీతారాం శోకమయము లోకము అనుభవించుటే జన్మము శోకమయము లోకము అనుభవించుటే జన్మము ఆశించడము నిరాశ చందడము ఆశించడము నిరాశ చందటము గుండెలు పిండుతూ బ్రతకటము లోకము కాదు స్థిరవాసము సొంతము తేలియోట శాంతము కాబట్టి స్థిరవాసం కాదు అనిత్యం ఇది ఎప్పుడు ఉండేందుకు అవకాశం లేదు ఎప్పుడైతే అనిత్యమైందో ఇందులో సుఖం ఉండేందుకు అవకాశం లేనే లేదు అది ఒకవేళ అయితే ఒక్కటి ఉంది ఇక్కడ సుఖమే లేదంటారు నేను యాక్సెప్ట్ చేయిందాన్ని ఎందుకని సుఖమే గనక లోకంలో లేకపోతే మనిషి బతకడదు ఇప్పుడు ఏ సుఖం లేదనుకోండి ఇంక బతకడం ఎందుకంటే చచ్చిపోతాడు సూసైడ్ చేసుకుంటాడు లే సుఖం ఉంది అల్పం స్వల్పం అది సుఖమల్పం బహు క్లేశ విషయగ్రహిణాం నృణం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత డిండిమహ వేదాంత భేరి ఆచార్యుల వారు వేదాంత డిండిమహ అనే ఒక గ్రంథం రాశారు దాంట్లో ఈ మాట అంటారు సుఖమల్పం ఈ ప్రపంచంలో సుఖం లేదని కాదు ఉంది ఉండే లోపలే పోద్ది అది అర్థమాష ఉందిలే అనుకునేటప్పటికి లేకుండా పోద్ది అల్పం బహు క్లేశ కాబట్టి సుఖమేమో కొద్దిగా ఉంటుంది కష్టమేమో అనంతం చెప్పలేం సుఖమల్పం బహు క్లేశ విషయగ్రాహిణాన్ రుణం కాబట్టి ఈ విషయ ప్రపంచంలో ఎవరైతే తిరుగాడుతూ ఉంటారో ఇటువంటి మానవులకి సుఖమల్పం బహు క్లేశ విషయగ్రాహిణా నృణం అదే అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత డిండిమహ అనంతుడైనటువంటి పరమేశ్వరుని ఎవడైతే పొందాడో వాళ్ళకు మాత్రం బ్రహ్మనిష్టానం అనంతం వాళ్ళ సుఖం అనంతంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచంలో బాబట్ నాయన ఒక్కటే మనకు కష్టమైనా మనం యాక్సెప్ట్ చేయాల్సింది మనకి ఎంత దగ్గర వాళ్ళైనా శాశ్వతంగా ఉండలేరు వాళ్ళు మనల్నిన్నా వదిలిపోవాలి మనం వాళ్ళనున్నా వదిలిపోవాలి ఇది అనివార్య జీవన సత్యం పోయిన వాళ్ళ కోసం దుఃఖపడతాం దుఃఖపడ్డానికి మనం కాలం ఉంటాం సరే ఇలా గతంలో ఎందరి కోసమో ఏడ్చాం ఎవరికి ఎవరు చెప్ప ఈ జన్మలో నాకు భార్య చచ్చిపోయిందని నేను అనుకోవచ్చు లేదు గనక సరేనా గత జన్మలో పోయింది అంతకుముందు జన్మలో పోయింది ఈ జన్మలో ఉన్న భార్య ఆ భార్య కాదు ఆ భార్య ఇంకొక భార్య కాదు ఇంతే ఎవరికి ఎవరో ఎవరు ఎరుగని శోకమయము ఈ లోకము ఎవరికి ఎవరో ఎవరు ఎరుగని ఈ లోకము ఏది ఉండినా ఎవరు ఉండినా సుఖములు ఉండవులే ఏ సుఖములు అనిత్యం అసుకం దుచరా సుఖములు ఉండవు అసుకం సుఖపరిచితం ఎవరికి ఎవరో ఎవరు ఎరుగని శోకమయము ఈ లోకము ఎది ఉండినా ఎవరు ఉండినా సుఖములు ఉండవులే సుఖముళ్ళు ఎన్నాళ్ళున్నా ఈ జీవితము మూన్నాళ్ళే గదరా మనుషులు మమతలు ఆట బొమ్మలు క్షణకాల మే గదరా క్షణకాల మేఘదరా క్షణభంగురం అనిత్యం క్షణభంగురం అసుఖం సుఖవర్జితం మనం అనుకుంటాం వాళ్ళు ఉండుంటే ఎంత సుఖపడేవాళ్ళమో అని సరే వాళ్ళు ఉన్నారనుకోండి ఎంతకాలం ఉంటారు వాళ్ళు ఎంతకాలం అన్నా ఉండని పోని మనమన్నా పోవాలన్నా లేదా మనం పోయామనుకోండి వాళ్ళకైనా దుఃఖం ఉంటుందా లేదా వాళ్ళు పోతే మనకు దుఃఖం మనం పోతే వాళ్ళకు దుఃఖం ఎవరూ పోకుండా ఉండలేము ఎందుకు ఈ దుఃఖం దేనికి చెప్పండి కాబట్టి ఈ లోకం లోక్యత ఇది లోక కనపడుతూ ఉంది కనుక ఏది నీకు కనపడుతూ ఉందో నశించిపోతుంది నంబర్ వన్ ఎందుకని కాలంలో ఆవిర్భవిస్తాయి కాలంలో అంతరించిపోతాయి క్లియర్గా పెట్టుకోండి ఇంకొకటి ఇది ఇంకొక ఇంకొక పని చేస్తూ ఉంది లోకయతి ఇతి లోక చూపిస్తూ ఉంది ఇంకొక తమాషా ఏంటో తెలుసా నీకు అర్థమైపోయింది కదా లోకం అంటే ఏంటో ఇప్పుడు నువ్వు ఎంతగా పెనవేసుకున్నా కూడా నేను నీతో కలిసి వచ్చేటువంటి అవకాశమే లేదు ఏది తీసుకొని రాకుండా ఈ ప్రపంచానికి వచ్చినటువంటి నువ్వు ఏది ఉన్నా దాన్ని వదిలిపెట్టుకొని పోవలసిందే కానీ దాన్ని తీసుకుపోయేటువంటి అవకాశం లేదు కనుక లోకయతి చూపిస్తూ ఉంది ఎందుకని జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం దుఃఖదోషానుదర్శనం పద్మూడో అధ్యాయంలో అర్జున జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం దుఃఖం ఏదైతే ఉందో దీన్ని దర్శనం అనకుండా అనుదర్శనం అన్నాడు అను అనే శబ్దం ఎప్పుడైతే వాడాడో అయ్యా పదే 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 అది దాని ప్రిఫిక్స్ ప్రిక్ ప్రిఫిక్స్ ఉపసర్గ అనుదర్శనం పదే పదే చూడు ఏంటి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ కాబట్టి జన్మలో దుఃఖం ఏడుస్తూనే పుట్టాం మరణంలో దుఃఖం ఏడుస్తూనే పోతాం మనము ఏడుస్తాం వాళ్ళు ఏడుస్తారు పోయిన తర్వాత కూడా ఏడుస్తారు ఏం చేస్తాం జన్మ మృత్యు జరా ఇక ముసలతనం చెప్పడానికి అవకాశమే లేదు అంతా దుఃఖమే స్వామీజీ కనీసం జన్మలో దుఃఖం మరణంలో దుఃఖం మృత్యు మన వృద్ధాప్యంలో దుఃఖం పోని ఈ మధ్యలైనా సుఖపడతామనుకుంటే చెప్పలేం అది జన్మ మృత్యు జరా వ్యాధి చర భయంకరమైనటువంటి వ్యాధులు ఇప్పుడు చూస్తూ ఉన్నాం అందులో భయంకరమైనటువంటి క్యాన్సర్ లాంటి వ్యాధులు ఉన్నాయి చాలా అసలు ముఖ్యంగా విపరీతంగా ఉంది మన హైదరాబాద్ ఏరియా అందుతూ ఉంది ఎందుకో తెలియడం లేదు ఈ ఏరియాలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తా ఉండరు ఎందుకు చెప్తున్నాను అంటే జన్మ మృత్యు జర ఈ మధ్యలో ఉందనుకోండి వ్యాధిస్తే చేయగలిగేది లేదు కాబట్టి జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోష ఈ దుఃఖాల్లో ఉండే దోషం ఏదైతే ఉందో అనుదర్శనం పదే పదే దీన్ని దర్శిస్తూ పోనైనా లాభం లేదు ఎందుకని ఇది క్షణభంగురం ఎప్పుడేదన్నా జరిగిపోవచ్చు ఈ దేహానికి ఇతరుల కోసం నువ్వు దుఃఖించడం కాదు నీ దేహం నిలవదు తనువు నీవని మోసపోవద్దు అది ఎంత కులికినా వాళ్ళ కాటిలో బూదియగు తనువు నీవని మోసపోవద్దు అది ఎంత కులికినా వాళ్ళ కాటిలో కాలిబూదియగు గాలి దేహముండును గాలిపోయిన కుప్పకూలును గాలి దేహముండును గాలిపోయిన కుప్ప కూలును చితిలో చర్మము చితికి పోవును కనుల ముందే మాయమగును తనువు నీవని మోసపోవద్దు అది ఎంత కులికినా వల్ల కాటిలో కాలి బూదియగు ఎప్పుడైనా సరే ఈ దేహం ఏదైతే ఉందో శ్మశానంలో పిడికిడి బూడిదిగా మారిపోవాల్సిందే ఇది కుళ్ళిపోయేదే కానీ పది కాలం పాల కాలాల పాటు దివ్యంగా వెలిగి ప్రకాశించేటువంటి వార్త కాదు ఎందుకని ఇది అన్నమయ దేహం పుట్టినప్పుడు ఇంత ఉంది తింటూ ఉంటే పెరిగింది చెత్త వేస్తూ ఉంటే దిబ్బ పెరిగినట్టుగా చపాతీలు వేస్తూ ఉంటే దేహం పెరిగింది సరేనా ఇప్పుడుంది ఈ దేహం ఇంత దేహం వచ్చిందంటే మనం తీసుకున్న ఆహారం వల్లనే ఏమీ లేదు సింపుల్గా చెప్తాను కార్యకారణ సిద్ధార్థవి ఓ ఇడ్లీ ఉదయాన్నే ప్లేట్లో పెట్టుకొని సాంబార్ పోసి దానికి స్పూన్ పెట్టి తీసుకొని వస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది పొగలు లేస్తూ ఉంటే ఇప్పుడే పోయి ఉంది కదా అవునులే అంతే కానీ దాన్ని అలా పెట్టామనుకోండి ఒక గంట రెండు గంటలు మధ్యాహ్నం సాయంత్రం రేపు ఉదయం చెప్పండి రేపు ఉదయం దాని దగ్గరికి పోగలమా దాన్ని వాసన చూడగలమా ఎందుకని పాసిపోతుంది సార్ అది పాసి పని అనేది అట్లా వచ్చింది పాసిపోద్ది అరే నిన్న ఉదయం ఎంతో బాగా ఉన్నటువంటి వేడివేడిగా ఉన్నటువంటి పొగలొస్తూ ఉన్నటువంటి ఆ ఇడ్లీని ఈరోజు ఉదయం చూస్తే అది అట్లా పాసిపోయి ఉంటే దాన్ని తినే పెరిగినటువంటి ఈ దేహం పాసిపోకుండా ఉంటుందని నేను అడుగుతాను రేపు ఇది కూడా అంతే ఇది కూడా అంతే ఇది కుక్కలకు ఉపయోగపడుతుంది నక్కలకు ఉపయోగపడుతుంది వేరే విషయం పైర్నే పూడ్చిపెడితే పెడితే కుక్కలు తింటాయి లోతుగా పూడ్చిపెడితే నక్కలు తింటాయి ఎవ్వరూ తినకపోయినా కూడాను మట్టిలో అది కలిసిపోవాల్సిందే ఇది దాని యొక్క పరిస్థితి జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఇది క్షణ క్షణం కాంతి ఉంది ప్రపంచంలో ఆపద క్షణమాయంతి క్షణమాయంతి సంపద క్షణం జన్మ క్షణం మునే క్షణం క్షణం క్షణ భంగురం ఆచారులు వారు అన్నారు అనిత్యం అంటే ఆచారుల వారు చెప్పింది క్షణ భంగురం అన్నారు భాష్యంలో కాబట్టి క్షణం కాంతి ఏముంది చెప్పండి క్షణాల్లో ఆపదలు వస్తాయి బాగున్నాడండి ఇట్లా చచ్చిపోతాడు అనుకోలేదండి నువ్వు ఊరే అనుకోవడానికి జరిగేటివి జరుగుతాయి ప్రపంచంలో నువ్వు అనుకున్నావని ఆగుతాయా జరిగేవి కాబట్టి ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి క్షణము జన్మ క్షణం మృత్యవు క్షణంలో పుడతాడు మనిషి క్షణంలో మా పోతాడు అందుకని ఈ క్షణంలో కన్ను తెరస్తాడు అక్కడ కన్ను మూస్తాడు అందుకని జీవితం రెప్పపాటు జీవితం రెప్పపాటు అంటే ఏంటి అది రెప్పపాటు ఇక్కడ కళ్ళు తెరవడం అక్కడ కళ్ళు మోయడం మునే హే వశిష్ట మహర్షి కిమిహ నక్షణం ఇహ అస్మిన్ లోకే ఈ ప్రపంచంలో క్షణంగాంధే ఉంది అని అడిగినవాడు శ్రీ శ్రీరామచంద్రుడు యోగ వశిష్టంలో గురువుని కాబట్టి అన్ని క్షణాల్లో జరిగిపోతూ ఉంటాయి కాబట్టి అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య నాయన దీన్ని పొందావు ఇటువంటి లోకాన్ని పొందున్నావు ఈ సత్యాన్ని గుర్తించి మాం ఈశ్వరం భజస్వ సేవస్వ కాబట్టి నన్ను సేవించడం ప్రధానంగా పెట్టుకో ధనము గనము ఇవన్నీ పెట్టుకోబాక ఇదంతో ఎంతో కాలం ఉండదు ఇదంతా భ్రాంతి రోగు చేసుకోవడం అనేటువంటిదంతా భ్రాంతి ఏదైనా సరే సారహీనమో సంసారంబున ఎండమావులు సంపదలు ఓ సారహీనమో సంసారంబున ఎండమావులు సంపదలు భజస్వమాం కృష్ణ చరేములు చక్కగనం నమ్మి ఇది మన బాధ్యత కృష్ణచరేణములు చక్కగనం మీ తరించగలేవా తరించగలేవా కాబట్టి ఈ ఎండమావులు వెనక పరిగెత్తుతూ ఉంటే నీ దాహం ఎప్పుడు తీరదు పరమేశ్వరుని యొక్క చరణ కమలాల్ని పట్టుకోవాలి కనుక శ్వహకార్యం కార్యం అధ్యకువీత శాస్త్రం చెప్పింది అది భజస్వమా నన్నే నువ్వు భజిస్తూ ఉండాలి సేవిస్తూ ఉండాలి అంటే శ్వహ కార్యం శ్వహ అంటే రేపు శ్వహ కార్యం రేపు చేయాల్సినటువంటి పని అధ్యకువీత ఈరోజే చేయాలి ఏదో రేపు ధ్యానం చేస్తాను నో ఈరోజే నువ్వు ధ్యానం చేయాలి సార్ ఎందుకని రేపు ఉంటుందో ఉండదో మనకు తెలియదు మాం భజస్వా ఎప్పుడు భజించాలా స్వామిని సేవించాలా ఇప్పుడే కదా ఇప్పుడే సేవించాలి స్వామీజీ కథం కథం ఎలా సేవించాలి కంక్లూషన్ కథం ఎలా సేవించాలి మన్మనాభవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యసి యుక్ ఆత్మానం మత్పరాయణ ఎట్లా చేయాలి కథం ఏ విధంగా నిన్ను సేవించాలయ్య భజస్వమా నన్ను భజించు అన్నావు కృష్ణ ఎట్లా భజించమంటావు కథం ఏ విధంగా నేను సేవించాలి ఏ విధంగా సాధన చేయాలి నైనా ఏం లేదు చెప్తాను విను మన్మనాభవ మద్భక్త అంటే మద్భక్త మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు ఫోర్ నాలుగు సాధనలు మన్మనాభవ నీ నీ మనస్సును నా ఎందు ఉంచు మయీ మనహ ఎస్య త్వం మన్మనాభవ తర్వాత మద్భక్త అంటే మద్భక్త భవ ఆ అనేది అన్నిటికీ తెచ్చుకోవాలి నీ మనసుని నా ఎందు ఉంచు నాకు నువ్వు భక్తుడివి కా మధ్యాజీ నన్ను అర్చించేటువంటి వాడివి కా పూజారి మాం నమస్కరు అయ్యా మామేవ నమస్కరు నాకేం నమస్కరించు మద్భక్త భవ మధ్యాజి మద్యజనశీల భవ నన్ను అర్చించేటువంటి వాడివి కావాలి యజనశీల మాం నమస్కరు మామేవ నమస్కూరు ఇది గనక నువ్వు చేస్తే మామే వైష్యసి మామేవ